నరకాన్నైనా స్వర్గాన్నైనా పుణ్యాన్నైనా పాపాన్నైనా దేన్నైనా మా ఆవిడికి మొగుణ్ణి మా అమ్మాయికి నాన్నని నా స్నేహితుడికి స్నేహితుడిని పుట్టే ప్రతి మనిషి కనుమూసే తీరు మళ్ళీ మన మనిషి ఒడిలోకే చేరు అంత కఠినంగా మాట్లాడినందుకు ఎంత పాపం చుట్టుకుంటుందో గరుడు పురాణం చెప్పిందండి ఎవరిన తిట్టినా బాధపడవండి ఎవరిని తిట్టమండి ఎంత హాయిగా ఉందో మనము ఎంత కాదు అనుకున్నా ఆ పాజిటివ్ మెంటాలిటీ తోటి నరకాన్నైనా స్వర్గాన్నైనా పుణ్యాన్నైనా పాపాన్నైనా దేన్నైనా అర్థం చేసుకుంటూ మన జీవితం తాలూకు పాజిటివ్నెస్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మరణాన్నే ఈ దేశం ఒక పాజిటివ్గా చూడమంది పుట్టే ప్రతి మనిషి కనుమూసే తీరు మళ్ళీ మన మనిషి ఒడిలోకే చేరు తాతే కదండి మనవడగా పుడుతున్నాడు ముత్తాతే కదండి ముని మనవడగా పుడుతున్నాడు అమ్మమ్మే కదండి మనవరాలుగా పుడుతుంది అందునే కదండి వాళ్ళ పేర్లు మన పిల్లలకి పెట్టుకుంటున్నాం తరం తరం నిరంతరం మరి ఇక్కడ ఎవరు వెళ్ళిపోతున్నారు వెళ్ళట్లేదు ఎవడు ఉంటున్నాడు ఎవడు ఉండటం లేదు మనందరికీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చింది ఆ రోజు ఇక్కడికి వచ్చాం కొంచెం కఠినంగా అనిపించిన ఎక్స్పైరీ డేట్ ఉంది ఆ రోజు వెళ్ళిపోతాం అందు నేనే ఉంటానంటే ఉన్నంతకాలం హాయిగా నవ్వుతూ ఉందాం ఉన్నంతకాలం నవ్వుతూ ఉందాం ఎందుకు విషాదం ఎందుకు బాధ ఎందుకు నిరాశ మన పనులు మనం చేద్దాం మన కర్తవ్యం మనం నిర్వర్తిద్దాం మన పాత్ర మనం పోషిద్దాం ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర ఉంటుందండి ఇక్కడ పాత్రలు మారుతూ ఉంటాయి పాత్రలు అంటే ఇంట్లో ఉండే పాత్రలు కాదమ్మా పురుషులకు తెలుసది రోల్ ప్లే అంటాం మన పాత్ర ఎప్పుడు ఎక్కడుందో చూసుకుందాం అక్కడ అలాగే ఉందామండి ఇదే సభలో నాకన్నా పెద్దవాళ్ళు ఉంటే నేను అక్కడ కూర్చోవాలి ఈ సభకి నేనే కనుక ప్రధానమైన వక్తలైతే మాట్లాడాలి అందరము ఎవరి పాత్రలో వాళ్ళనో మా అమ్మగారికి నేను కొడుకుని మా ఆవిడికి మొగుణ్ణి మా అమ్మాయికి నాన్నని నా స్నేహితుడికి స్నేహితుడిని నా పాత్ర మారుతుంది దాన్ని రోల్ ప్లే అంటారు దాంతోపాటు రెస్పాన్సిబిలిటీస్ మారుతాయి అమ్మతో ఒకలా ఉంటాను నాన్నతో ఒకలా ఉంటాను భార్యతో ఒకలా ఉంటాను కూతురుతో ఒకలా ఉంటాను స్నేహితురాలతో ఒకలా ఉంటాను టీచర్నైతే ఒకలా ఉంటాను ఎయిర్పోర్ట్లో ఉంటే ఒకలా ఉంటాను ఉంటానంటే నేను కాదు మనం నువ్వు ఉదాహరణ తీసుకోవాలి కాబట్టి నా మీద వేసుకున్నాను గమ్ము ఏదైనా నెగిటివ్ ఉదాహరణ ఉన్నా నా అకౌంట్లో పడుతుంది కదా సభలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎప్పుడైనా మీకు అసలు సభలో ఎలా మాట్లాడాలో కూడా నేర్పుదాం అనుకోండి చివరిలో ఎవరైనా అడిగితే ఉపన్యాస కళ అంటారు కొంతమందికి కదా మరి ఉపన్యాసం అని దబ్బింది అది మీలో కూడా ఎవరైనా అవ్వాలి నా కోరిక యాక్చువల్గా రండి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు నాకు నేర్పాలని ఉంది యాక్చువల్గా అసలు హౌ టు స్పీక్ అది రాజకీయాల్లో కూడా మీరు మీరు ఎవరైనా రేపని రోజు రాజకీయాల్లోకి వెళ్ళాలంటే పనిచేస్తుంది కదండి రాజకీయాల్లోకి వెళ్ళాలి కదా మంచివాళ్ళు వెళ్ళాలి కదండి మంచి వాళ్ళందరూనేమో మిడిల్ క్లాస్లో ఉండిపోయి చెడ్డ వాళ్ళందరూనేమో కోటేశ్వర్లు అయిపోతే ఎట్లా మంచివాడి కావాల్సిన ధైర్యం ధైర్యం ఉంటేనే ధర్మం పాటించబడుతుంది మరి అందుకని నేనేం చెబుతున్నానంటే మనము రోల్ ప్లే ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క విధంగా ఉంటాం ఎక్కడున్నా ఒకటి మాత్రం ఉందాం నవ్వుతూ ఉందాం అండి వద్దండి మీకు రాసింది తెలిసిన యముడు యముడండి చూశారు కదా సోహోడలేదు ఇంకా సరే ఇంకా నాకు చాలా చెప్పాలని అసలు గరుడు పురాణం ఒకటి ఉందండి ఈసారి ఓన్లీ గరుడ పురాణమే స్పీచ్ పెట్టుకుందాం కానీ గరుడు పురాణం చదివితే భలే ఉంటుందండి మామూలుగా మన ఎవరైనా ఇంట్లో ఏ ఏంటిది అంత కఠినంగా మాట్లాడినందుకు ఎంత పాపం చుట్టుకుంటుందో గరుడు పురాణం చెప్పిందండి ఆ పాపానికి నూనెలో సలసలు ఎలా వేగిస్తారో తేలిటేగలతో ఎలా కుట్టిస్తారో పాములతో ఎలా కరిపిస్తారో గరుడు పురాణం చెప్పిందండి ఆ చదివితే టోటల్ సెట్ అయిపోతామండి అబద్ధం ఆడం తప్పులు చెయ్యం ఎవరిని తిట్టం ఎవరిని నిందించమండి నేను చదువుకున్న వ్యక్తిగా చెప్తానండి నేను చదువుకున్న వ్యక్తిగా చెప్తాను నాకు గరుడు పోరాడు మెదడుగా ఐదు రోజులు ఉంది అందులో అంతే నమ్మరు సార్ మీరు ఆశ్చర్యపోతాం అనండి ఎంత సెట్ అయిపోతామో ఎవరైనా తిట్టినా బాధపడవండి ఎవరిని తిట్టమండి ఎంత హాయిగా ఉందో దాన్నే కదా మహాభారతంలో భగవద్గీతలో స్థితప్రజ్ఞత అన్నారు దాన్నే కదా తామరాకు మీద నీటి బొట్టు అన్నారు ఏదొచ్చిన పొంగిపోకు ఏదొచ్చిన కుంగీపోకు మార్కులు వస్తే ఏ హే నా వల్లేవచ్చు అనుకోకు రాకపోతే నా బతికిందే అని ఏడవకు రావడం రాకపోవడం వేరే విషయం లేదా అన్నది పాయింట్ సరుకుంటే తరుకుంటే ఏడైనా బతికేయచ్చు కొప్పున్నమ్మ ఎలా పెట్టుకున్న అందమని తిరుగులో సామెత ఉంది ముందు ఇది ఉండడం ఇంపార్టెంట్ ఎలా వేసుకుని వేసుకోవచ్చు అసలు ముందు ఉండాలి కదా పిండి కొద్దీ రొట్టె అది లేకపోతే ఏం చేస్తావు